అటు చూసింది ఇటు చూసింది లాభం లేదని చెప్పి ఆ గోడ మీద చూసింది. గోడ మీద వెంకటేశ్వర స్వామి పటం ఉన్నది. దేవుడా ఎంకన్నా నాగిన సూది దొరికితే నీకు వెంటనే 6 కిలోల చక్కెర 6 కిలోల బెల్లం 600 కొబ్బరికాయలు అన్ని కొడతా దేవుడా జరా సూది జల్లి ఎత్తికి నాకు వెయ్యి అని చెప్పిందట. మొక్కింది మొక్కగానే లోపలికి వెళ్ళి కోడలమ్మూరికి వచ్చింది. అత్తానికి ఏమైనా పిచ్చిలేసినాదే ఎవడన్నా 6 పైసల సూది కోసం 6 కిలోల చక్కెర 6 కిలోల బెల్లం 600 కొబ్బరికాయలు ఎవడన్నా కొడతాడా పిచ్చిలేసిందా అన్నదట. అంటే అత్త ఏమన్నదట తెలుసా, ముందు సూది అయితే దొరకంతీయ రాదే, తర్వాత ఎంకన్నా వస్తాడా నన్ను పట్టుకుంటాడా, నేను బెల్లం ఇచ్చేది ఉన్నదా చక్కెర ఇచ్చేది ఉన్నదా కొబ్బరికాయలు కొట్టేది ఉన్నదా అన్నదట. అర్థమైంది, నేను ఎవరి గురించి చెప్తున్నాను, మీ బాన్స్వాడోళ్ళు హుషారోళ్ళు అనుకుంటున్నాం మరి. నేనైతే హుషారోళ్ళు అయితే మోసాన్ని మోసంతో జయించాలే. ఇవాళ అరిచేతిలో స్వర్గం చూపెడుతున్నారు కొందరు, అరిచేతిలో స్వర్గం. అధికారంలో ఉన్నప్పుడేమో 200 దాటి పింఛన్ ఇయ్యలే, ఇవాళ 4000 ఇస్తాం 40000 ఇస్తామని నరుకుతున్నారు. నెత్తివాంది కాదు కత్తివాంది కాదు, ఎటు పడతాడు గీకచ్చు ఏం పోయింది? నెత్తివాంది కాదు కత్తివాంది కాదు, ఎటు పడతాడు నరకచ్చు ఎటు పడతాడు గీకచ్చు. అయినా మా అక్కలను అడుగుతున్నా నేను, మా చెల్లెళ్ళని అడుగుతా ఉన్నా, అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముదామా? కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? మరి అధికారంలో ఉన్నప్పుడు 200 ఇచ్చినోడు ఇప్పుడు 4000 ఇస్తా 40000 ఇస్తా అంటే నమ్ముదామా? నమ్మి మోసపోదామా? ఆలోచించుండ్రి. ఆగం కాకండి, మళ్ళా మీకు మేలు చేసేది వాళ్ళకంటే ఎక్కువ చేసేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. మన మేనిఫెస్టో కూడా వస్తుంది, మన మేనిఫెస్టో